हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। नैन मित्र पिलगाड़ो ఈరోజు కర్ణాటక రైడ్ డే 5। ధర్మస్థల్లో ఉన్నాను అన్నమాట। డే 4 రైడ్ బ్లాగ్ వచ్చి ఎంజాయ్ లేదు, అలాగే వదిలేసింది దానికి సారి, ఎందుకంటే అప్పుడు రూమ్ కూడా దొరకలేదు, మొత్తం అంతా తిరిగి చాలాసేపు తిరిగాను, రూమ్ ఎక్కడ దొరకలే। ఇంకా ఎలా చేసి ఇంకా చూసి చూసి ఇంకా టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక రూమ్ అది మ్యూజియం టైపు బయట పడుకున్నాను, బండి అక్కడ పార్క్ చేసి బెడ్షీట్ ముందుగానే తెచ్చుకున్నాను ఒకటి, ఆ బెడ్షీట్లో వేసుకొని పడుకునేసాను। టైం వచ్చేసి 6 అవుతుంది, ఫ్రెష్అప్ అయిపోయేసి ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాము। సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్। కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం ఉచికేంద్రహారం కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం ఉచికేంద్రహారం సదా వసంతం విదేవరిందే భవం భవాని। దానికి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందన్నమాట। స్పెషల్ దర్శనానికి వెళ్ళాను, స్పెషల్ దర్శనమే 1 అవర్ పట్టింది నాకు, నార్మల్ దర్శనం పోయింటే ఇంకా 3 to 4 అవర్స్ పట్టింటుంది మ్యాక్సిమమ్, అంత రష్ ఉన్నారు అసలు। నైట్ కూడా రూమ్స్ అయితే ఫుల్, అసలు ఒక్కటి కూడా లేదు, అన్నీ ఫుల్ అయిపోయినాయి రూమ్స్ అయితే। నా బ్యాక్ సైడ్లో కనిపించేది టెంపుల్ అనమాట, ధర్మస్థల టెంపుల్, అది శ్రీ మంజునాథ స్వామి టెంపుల్, శివుడు టెంపుల్ అనమాట। సోమవారం రోజు ఇంత మంచి దర్శనం అయితే నాకు నిజంగా ఇంత మంచి దర్శనం నేను ఎప్పుడు చూడలేదు। నేను ఇంతవరకు వెళ్ళిన టెంపుల్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్క దర్శనము నాకు అంత బాగా జరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా। ఇంకా టెంపుల్ ఓవర్ లుక్ చేసి మనం ఇంకా ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోదాము। నిజానికి ఒక అద్భుతమైన టెంపుల్ ఇది మాత్రం, ఆర్కిటెక్చర్ మాత్రం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది। ఇదే అన్నమాట స్పెషల్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన ప్రసాదము, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తారు మనము టోకన్స్ తీసుకుంటే, నేను తీసుకొని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, ఇది ఒకటే చాలు అని చెప్పేసి నేను గమ్మున అయిపోయాను, చాలు అనుకున్నాను। టెంపుల్ అయితే మాత్రము ఇంకా అసలు ఓ రేంజ్లో ఉంది టెంపుల్ అయితే, నాకు దర్శనం కూడా నన్ను ఒక 10 మినిట్స్ దాకా అక్కడే ఆపేశారు అన్నమాట, దర్శనం అయితే అంత బాగా జరిగింది। రతనగిరి బాహుబలి స్టాచ్యూకి అయితే ఇదన్నమాట వే, టెంపుల్ ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట, టెంపుల్ నుంచి ఇటు కొద్ది ముందరకు వస్తేనే ఇటు సైడ్ అన్నమాట। ఇప్పుడు బాహుబలి స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము, వ్యూస్ అయితే మాత్రం అదిరిపోతాను, అది కర్ణాటక రైడ్ ఇంత అద్భుతంగా జరుగుతుందనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను। బా బా గ్రీనరీ అసలు ఏముందంటే అట్లా ఉంది, బాహుబలి స్టాచ్యూ సన్నిధి గెస్ట్ హౌస్, సారీ దిస్ వే నాట్ ఇవే వెళ్ళాలన్నమాట, మిస్ అయిపోయింది।
ಬೆಟ್ಟಕ್ಕೆ ಇದೆ ನಾವೇ మళ్ళీ డౌన్ వెళ్ళిపోతా ఉంది ఇవే కాదంట మళ్ళీ ఇవే మళ్ళీ ఈ దారిలోకి అయితే వచ్చేసాను ఈ రూట్లోకి ఇట్లే వెళ్ళాలంట బాహుబలి స్టాచ్యూకి ఈ మ్యాప్స్లో అయితే అలా చూపించింది రోడ్డు కానీ అలా కాదు అది మళ్ళీ రిటర్న్ టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళేసి బాహుబలి స్టాచ్యూ చూసుకొని ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోదాం అసలు ఇంత క్లైమేట్ కూల్గా అయితే ఎంత ఇదిగా ఉందో బాహుబలి స్టాచ్యూ దగ్గరికి అయితే కూడా వచ్చేసాము పార్క్ చేసుకుంటే వెళ్దాము మొత్తానికి బాహుబలి స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మీకు కనిపిస్తుంది కదా అదే బాహుబలి స్టాచ్యూ అన్నమాట కమార్ట్ అనేసి ఆ హోటల్కి అయితే వచ్చాను ఆ హోటల్లో ప్రస్తుతానికి ఏమీ లేవంట టైం వచ్చేసి 9:30 అవుతుంది అప్పటికే అన్నీ అయిపోయాయంట ఉండేది మసాలా దోశ నెక్స్ట్ వచ్చి పూరి ఉందని చెప్పారు ఈ పూరి ఆర్డర్ చేసి పూరి తిన్నామని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను కదా ఇంకా అయిపోయిన తర్వాత ఉడిపికి వెళ్ళాలా ఇంకా నెక్స్ట్ లోకల్ ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసుకొని ఉడిపికి వెళ్దాం ఇంకా ఇంకైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఉడిపికి అయితే వెళ్తున్నాను మధ్యలో ఏదన్నా మంచి లొకేషన్స్ ఉంటే చూద్దాము నిన్నట్లాగా మంచి మంచి వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపించాలని ఈ రోజు కూడా కోరుకుంటానా ఉడిపి ఉడిపి మ్యాంగ్లూరు వచ్చి 74 కిలోమీటర్స్ చిక్మంగ్ళూరు వచ్చేసి 101 కిలోమీటర్స్ అయితే ఉంది ఇది నేత్రవతి రివర్ డ్యామ్ అన్నమాట ఇది అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు మార్నింగ్ నేను ఇక్కడికి రావాల్సింది బట్ మిస్ అయిపోయినా ఇక్కడికి మళ్ళీ ఎక్కడ లాంగ్ అనుకున్నాను కానీ పక్కనే 1.5 కిలోమీటర్ ధర్మస్థల నుంచి కనిపిస్తున్నారు కదా రష్ దానికనే అటు సైడ్ పోకుండా ఇటు సైడ్ వచ్చానమాట సార్ రష్ చూడండి స్నానాలు చేసేవాళ్ళు
శ్రీ రామక్షేత్ర ఇది టెంపుల్ అయితే బయట నుంచి అయితే అదిరిపోయింది లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి యూజింగ్ మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇంతటితో ఇక్కడికి ఈ టెంపుల్ ఏం చేద్దాం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాను లోపల దర్శనం అయితే బాగుంది ఇది పాలరాతి విగ్రహాలు అన్నమాట మొత్తము ఒకసారి వచ్చి టెంపుల్ విజిట్ చేయండి మీకైతే కంపల్సరీ నచ్చుతుంది టెంపుల్ అయితే మాత్రము ఎక్సలెంట్గా ఉంది లోపలంతా కూడా మీటర్స్ వచ్చిన తర్వాత తెలిసింది చెప్పులు మర్చిపోయినాను అనేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ రాములవారి గుడి దగ్గరికి వెళ్ళాలి 2 కిలోమీటర్స్ వచ్చేసాను మళ్ళీ రిటర్న్ వెళ్తానా ఏందో ఈ మధ్యన మరీ మట్టి మరుపు ఎక్కువైపోతాను నాకు అంతవరకు గుర్తునింది మళ్ళీ టక్కని మూవ్ ఆన్ అయిపోయాను అనమాట బిజీ షెడ్యూల్ కదా ఇదైపోయింది మర్చిపోయాను మళ్ళీ 2 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్లిప్పర్ చేసుకొని మళ్ళీ రావాలన్నమాట షూస్ అయితే అలాగే లోపల పెట్టేశాను బండిలోనే అదైతే టీసీ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజంతా కూడా స్లిప్పర్స్ వాడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కానీ ఫస్ట్ డే ఇక్కడే మిస్ అయ్యాను అనమాట మొత్తానికి స్లిప్పర్స్ అయితే వేసుకునేసి బయటకు వచ్చేసాను మళ్ళీ వెళ్దాం ఇంకా ఇప్పుడే టైం అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇదొక లేట్ అనమాట ఇంకా నేరుగా ఉడిపికి వెళ్ళిపోదాము మధ్యాహ్నం వరకు అక్కడ కూడా టెంపుల్ అని చెప్పేసి చెప్పారు మధ్యాహ్నం లోపల అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట నేను ఉడిపికి ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ పాంగ్ అనిపించింది నాకు భయం వేసింది అందుకే నేను తక్కని బండి ఆపేశాను నేను దానికి ముందే ఇంకో చిన్న పిల్ల చనిపోయింది అనమాట తొక్కిచ్చేసారు దాన్ని మా నెక్స్ట్ దాన్ని దాటుకొని కొద్దిగా ముందరకు వస్తానే ఇది కనిపించింది ఒక్క సెకండ్ కాలు చేతులు ఆడలేదు ఎవరికైనా భయమే కదా సడన్గా అటు రోడ్లోకి వచ్చేసే పాము నేను దీన్ని కూడా తొక్కిచ్చేసారేమో అనుకున్నా ఫస్ట్ ఆటో అతను నెక్స్ట్ మళ్ళీ 2 వీలర్లో అతను అది తప్పించుకొని అయితే వెళ్ళిపోయింది లోపలికి ముప్పు కూడా వేసుకొని ఉంది వాన పడేటట్టుగా ఉంది ఇన్ని రోజులుగా వాన పడలా కూర్పులో అయితే వాన పడింది కానీ అప్పుడు నేను రైడ్లో లేను నిన్న కూడా తలకావేరి దగ్గర 4 చినుకులు పడ్డాయి మళ్ళీ ఆగిపోయింది ఏమో తీసంటే ముందు వేసుకొని ఉంది వాన పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈరోజు తడిచిపోతానేమో ఉడిపికి వెళ్ళే లోపలే చూడాలా ఈరోజు ఏమవుతుందో వాన పడకుండా ఉంటే బాగుంటుంది మళ్ళీ మొత్తం అయినా రైడ్ అయితే ఆపేదానికి అయితే లేదు దర్శనానికి అదైతే వెళ్ళాలా ఎంతసేపు పడుతుందో కూడా చెప్పలేం కదా దానికనేసి ఇంకా 20 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసి అక్కడ ఉడిపిలో కావాలంటే దర్శనం చేసుకుని కాబట్టి అక్కడే కావాలంటే వాన తగ్గేంతవరకు ఉంది మళ్ళీ వాన తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అవుతాను అనమాట 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తాను ఈ రైడ్లో ఇంకా 1000 వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్యూయల్ కూడా అయిపోవచ్చింది ఫ్యూయల్ కూడా పట్టుకోవాలన్నమాట డే 5లో 5th ఫ్యూయల్ స్టాప్ అయితే కావాలి ఇంకా ఇదే రోడ్లో
18 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఆర్ట్ సెక్షన్లో రవిదాస్ అంటే ఆ మజానే వేరు. మధ్య మధ్యలో ఈ పాము పోయాలి. అక్కడ కనిపిస్తుంది కదా పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్లో అయితే ఫ్యూయల్ కొట్టించేసాను. మొత్తం 450 పడింది అన్నమాట. ఎన్ని లీటర్స్ అంటే 5.41 లీటర్స్ అన్నమాట. 450 రూపీస్ కొట్టించేసాను. ఇంకా ఇది మైలేజ్ ఎంత వస్తుందో ఈరోజు చెక్ చేయాలి. నిన్నంతా మొన్న అంతకుముందంతా 250 కిలోమీటర్స్ వచ్చింది 5 లీటర్స్కి. ఇప్పుడు ఎంత వస్తుందో చెక్ చేయాలన్నమాట. 1/2 లీటర్ ఎక్కువ పట్టింది ఈరోజు. అదే 250 కిలోమీటర్సే తిరిగింది మళ్ళీ. అందుకే 0 చేసాను ట్రిప్ కూడా. ఇంకా చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంటి అనేది. ఉడిపి దగ్గరికి అయితే వచ్చేసా 1 కిలోమీటర్ ఉంది ఇంకా టెంపుల్ దగ్గరికి. మెయిన్ రోడ్లో నుంచి ఇలా సందుల్లోకి తీసుకొచ్చేసింది ఉడిపి లోపల. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేయాలి. బాగా ఆకలిస్తుంది. లంచ్ చేసి తర్వాత టెంపుల్కి వెళ్తాను. ఈరోజుకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇది వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్ అన్నమాట. ఎంట్రన్స్ పక్కనే వెజిటేరియన్ హోటల్ ఉంది ఒకటి. అక్కడ మీల్స్ అయితే కంప్లీట్ చేసుకొని రాగానే ఇక్కడ దర్శన్కి అలౌ చేశారు. ఇంతసేపు బ్రేక్ ఉండింది, 2కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఓపెన్ చేశారు, దర్శనం కూడా అయిపోయింది అన్నమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. కరెక్ట్గా 10 మినిట్స్ అయింది అంతే. 10 మినిట్స్ కూడా లేదు, 5 ఆర్ 6 మినిట్స్లోనే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాను. ఇంకా వెళ్దాము. To reach 1 million likes, so please sarapakara, yes. Okay, thank you.